హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో చేప లేకుండానే చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఒక అరటికాయ తీసుకుని తొక్క చెక్కుని పొడవుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలు కట్ చేసుకోవాలి నేను చేప ముక్కలా కనిపించడం కోసం మధ్యలో ఇలా హోల్లా చేస్తున్నాను నాన్ వెజ్ తినడం మానేసిన వాళ్ళకి ఈ పులుసు చేసి పెట్టండి ట్రస్ట్ మీ చేపల పులుసు మించిన టేస్ట్ అయితే ఉంటుంది ఇలా కట్ చేసిన అరటికాయ ముక్కలన్నింటిని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి లేదంటే అరటికాయ ముక్కలు నల్లగా అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పేస్ట్ చేసుకుని వేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే ఈ ఆనియన్తో పాటు వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ ఆనియన్ పేస్ట్ మాత్రమే వేశాను తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అలాగే పచ్చిమిర్చిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత కొంచెం కారం వేసుకుని మిక్స్ చేసుకోవాలి కారం వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి మన ఇంటికి ఎవరైనా వెజిటేరియన్ ఫ్రెండ్స్ కానీ గెస్ట్ కానీ వచ్చినప్పుడు ఈ పులుసు అయితే చేసి పెట్టండి చాలా బాగుంటుంది అలాగే మన చేపల పులుసు కూడా టేస్ట్ చూపించినట్టు ఉంటుంది అరటికాయ ముక్కలు వేసుకుని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ముక్కలు పట్టేలా ఇంకొక స్పూన్ కారం యాడ్ చేసుకోండి కారం వేసిన తర్వాత ఒకసారి ఆ ముక్కలన్నిటినీ మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని వన్ ఆర్ టూ మినిట్స్ మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకుని పులుసు తీసి పెట్టుకోవాలి ఆ పులుసుని ఇప్పుడు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ చెక్ చేసుకోవాలి ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఆయిల్ పైకి తేరిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేరియన్ చేపల పూల్స్ మనకి రెడీ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్